ఫ్రెండ్స్, మనం మొబైల్ వాడేటప్పుడు మన కళ్ళకైతే ఎఫెక్ట్ పడుతుందని అందరికీ తెలుసు. అయినా కూడా ఫోన్ వాడకుండా అయితే ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా మన ఐస్ అనేవి అయితే పాడవుతాయి. మన జీన్స్ ఎఫెక్ట్ పరంగా కొందరికి అయితే ఐస్ పాడవుతాయి. ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు చాలా మందికి మొబైల్ వాడడం వల్లనే కళ్ళు పాడవుతాయి. కాబట్టి ఈ ఫోన్ వాడడం వల్ల మన కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా ఎలా చూసుకోవాలనేది గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ డిస్ప్లే వల్ల ఆ బ్రైట్నెస్ వల్ల మనకి కళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఒక ఆ టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టిప్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్రైట్నెస్. బ్రైట్నెస్ మనం పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. ఎంత మన అట్మాస్ఫియర్ ఎంత ఉందనేది దాన్ని బట్టి మనం బ్రైట్నెస్ అయితే చూసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి 20/20. థర్డ్ పాయింట్ వచ్చేసి టెస్ట్ సైజ్. మనం ఫోన్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం సెల్ అనేది దగ్గర పెట్టుకొని వాడుకోవద్దు, మినిమం ఎంత డిస్టెన్స్ లో పెట్టుకొని వాడుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్లింక్. మనం అదే పనిగా ఒక 30 మినిట్స్ ఫోన్ వాడితే దాన్ని చూడడం కాదు, మధ్య మధ్యలో ఐస్ బ్లింక్ చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి మన డిస్ప్లే స్క్రీన్ అనేది క్లీన్ గా ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఫాలో అయితే మనకి ఐస్ అనేవి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, దీంట్లో బ్రైట్నెస్ ఫస్ట్ వచ్చేసి బ్రైట్నెస్ మనకి అన్నిట్లో ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది సెన్సార్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు మొబైల్ ఫోన్స్ లో. ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది మనం నైట్ టైమ్ లో కూడా కరెక్ట్ వర్క్ చేస్తుంది, డే టైమ్ లో కూడా వర్క్ చేస్తుంది. మన పక్కన అట్మాస్ఫియర్ లో ఎంత లైటింగ్ ఉందనేది దాన్ని బట్టి ఇది సెన్సార్ డిటెక్ట్ చేసుకుని మనకి లైటింగ్ అయితే బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది. డే టైమ్ లో అయితే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే నైట్ టైమ్ లో కూడా ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఆన్ లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సెన్సార్లు ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తాయి. అలాంటి టైంలో మీరు నైట్ టైం సెల్ వాడేటప్పుడు బ్రైట్నెస్ అనేది మొత్తం తగ్గించుకోండి, ఎంత వీలైతే అంత. మనకు లాస్ట్ పాయింట్ ఎంత బ్రైట్నెస్ అనేది తక్కువగా ఇచ్చారో మొబైల్లో డిఫాల్ట్ గా, అంత బ్రైట్నెస్ తగ్గించుకొని మొబైల్ వాడుకుంటే మాత్రం మన కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. ఎఫెక్ట్ పడదు కాదు, కొంచెం మామూలుగా నార్మల్గా ఎక్కువ బ్రైట్నెస్ లో వాడేదానికంటే తక్కువ ఎఫెక్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి 20/20. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 20 మినిట్స్ మనం ఏదైనా వీడియో చూసినా కానీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ డెస్క్టాప్లో ల్యాప్టాప్లో దేంట్లో అయినా మనం 20 మినిట్స్ ఒక వీడియో చూసినా ఒక గేమ్ ఆడినా కూడా మనం తర్వాత ఒక 20 సెకండ్స్ ఒక 20 ఫీట్లో ఉండే ఆబ్జెక్ట్ని ఏదైనా దూరంలో ఉన్నదాన్ని 20 ఫీట్ ఆబ్జెక్ట్లో ఉన్న దూరాన్ని మనం చూస్తే ఆ పిక్చర్ మనకి బ్లర్ కాకుండా కరెక్ట్ కనపడేదాకా దాన్ని చూసినప్పుడు మన కళ్ళు అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అప్పుడు మనం మళ్ళీ మొబైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కాకుండా మనకి అయినా కూడా మనం ఫోన్ ఎప్పటికీ ఫోన్ వాడతాము, పీసీ వాడతాము, ల్యాప్టాప్ వాడతాము అనుకుంటే మాత్రం మనకి ఆన్లైన్లో ఇప్పుడు గ్లాసెస్ అనేవి దొరుకుతాయి, బ్లూ రే గ్లాసెస్ అని చెప్పేసి. మన డిస్ప్లే నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది బ్లూ లైట్ వల్లనే మనకి ఐస్ ఎఫెక్ట్ పడతాయి. అలా కాకుండా పడకుండా ఉండాలంటే మనకి బ్లూ ఐస్ అనేది 1500 ఏమో ఉంటాయి, దాన్ని తీసుకొని దాన్ని కూడా మనం పెట్టుకుంటే దానివల్ల కూడా మనకి ఐస్కి ఎఫెక్ట్ అయితే ఏం పడదు. సో ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ మనకి ఐస్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి బ్రైట్నెస్ అనేది ఎంత వీలైతే అంత తగ్గించుకొని వాడుకోవాలి. తర్వాత వచ్చేసి 20/20. మనం 20 మినిట్స్ సెల్ వాడినప్పుడు 20 సెకండ్స్ 20 ఫీట్స్ దూరంలో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ని చూస్తే అది బ్లర్ కాకుండా మనకి క్లియర్గా కనబడేటప్పుడు మన ఐస్ మళ్ళీ నార్మల్ షేప్లోకి వచ్చేసాయి, మళ్ళీ మనం వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అనేది చిన్నగా పెట్టుకోకండి, పెద్దగా పెట్టుకొని వాడుకోండి. తర్వాత మొబైల్ దగ్గర పెట్టుకోకండి, దూరం పెట్టుకొని వాడుకోండి. తర్వాత ఐస్ బ్లింక్ చేయండి అప్పుడప్పుడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెల్ డిస్ప్లే అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత ఆప్షనల్ పాయింట్ వచ్చేసి మనకి బ్లూరే ఆప్టికల్ దొరుకుతాయి, అవి వాడాలనుకుంటే వాడుకోవచ్చు. మనకి అంత అవసరం లేదనుకుంటే ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే సరిపోద్ది, మన ఐస్ అయితే ఏం పాడవు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో మీకు ఉపయోగపడే సమాచారం అయితే నేను అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ మహేష్, యు ఆర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.